250 అండి. గుడ్ ఈవినింగ్ నాన్న. గుడ్ ఈవినింగ్ అమ్మా. కాలేజ్ అయిపోయిందా? అయిపోయింది. ఏమిటమ్మా ఇవాళ లేట్ అయినట్టు ఉంది? ఏముంది నాన్న, యథా ప్రకారం బస్ లేట్ గా వచ్చింది. అలవాటు ప్రకారం బస్ స్టాపింగ్ ఫర్ లాంగ్ దూరం లాగింది. అన్ని కలుపుకుని రోజులాగే ఆలస్యమైంది. గుడ్ ఈవినింగ్ మేడం. వాట్ లత, ప్రైవేట్ గా మెట్రిక్ కట్టానన్నావు, ఎంతవరకు వచ్చింది చదువు? బాగానే చదువుతున్నా. ఇదేంటి నాన్న, బేకరీ ఐటమ్స్ అయిపోయినట్టున్నాయి, తప్పించలేదా? స్టాక్ అయిపోయినాయి అమ్మా, రేపు ఉదయం వస్తాయి. మీ అమ్మాయా? అవునమ్మా. దీపంలా ఉంది. ఏ దీపంలా మేడం? ఎలక్ట్రిక్ దీపంలానా, పెట్రోమాక్స్ దీపంలాగానా? చిలిపి పిల్ల, ఇదిగోనయ్యా డబ్బు. 110 రూపాయలమ్మా. దగ్గర చిరితేను ఏమనుకోకుండా మరో నోటి ఇవ్వండి. గట్టిదానివేనమ్మా, బాగా కనిపెట్టావే. దీపం లాంటి దాన్ని కదండి, వెలుగులో పట్టేస్తా. మీరా మేడం, రియల్లీ సర్ప్రైజింగ్. చూడలేకపోయినా అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగారు? అది స్పర్శ మహత్యం. నాన్నా. ఏంటమ్మా? శ్రమ పడ్డది చాలు, పద షాప్ కట్టేసి ఇంటికి వెళ్దాం. అప్పుడేనా? చెప్తాను కదా, ఇవాళ విశేషం ఉంది, పద. నాకు మొగుడు. పిలిచి కమ్మని ఫుడ్ పెడతామంటే రాకుండా ఎలా ఉంటావయ్యా? మా ఆవిడైతే సాయంత్రం దీపాలు పెట్టినప్పటి నుంచి ఎప్పుడు ఫుడ్ పెడతారా అని గోతిగా నక్కలా వెయిటింగ్. సర్లేండి, రాత్రికి స్పెషల్ వంటలు బాగా తిందామని మధ్యాహ్నం మజ్జిగనంతా సరిపెట్టింది మీరు కదా. మీనా, నన్ను హెచ్చమ్మంటావా? వంటలు వార్పులు అని పుస్తకం చదివా. అంటే నువ్వు కాలేజీకి వెళ్తాను చదువుకోవడానికి కాదు, వంటలు నేర్చుకోవడానికి. రే పెద్దయ్యాక పెళ్ళిలో కుగ్గా తయారవుతావు కదవా. అమ్మా ఇది ఎలా ఉందో రుచి చూసి ఇప్పుడే చెప్తా. రుచి చూసి చెప్తానని మొత్తం తినేద్దామనా? నేను చూసి చెప్తానమ్మా. ఏంటి చూసేది గారి? వచ్చేసాం, మా ఫ్యామిలీ మొత్తం వచ్చేసాం, రండి. ఓహో, పరబ్రహ్మం గారి ఫ్యామిలీ పరగడుకునే వచ్చేసినట్టున్నారే. మిమ్మల్ని పిలిచింది భోజనానికి, అంతేగాని ప్లేట్లని అప్పడాలా పరపరా నవడానికి కదా. నాకేసినట్టున్నారే. నాకేసి జోకేసా? అమ్మా మీనా, అన్ని పనులు నువ్వే చేయకపోతే ఆంటీ సాయం అడగొచ్చుగా. నేను ఎప్పుడే అడిగానండి, తనే వద్దంది. రండి అంటే రండి, వేడివేడిగా ఉన్నాయి, కుమ్మండి. రండి ప్రసాదరావు గారు, పట్టు పడదాం. ఏమాయ్, అప్పుడు చేయకపోతే ఇప్పుడేమి చేయొచ్చుగా? ఈ రోజు నా చేతి వంట అందరికి పెట్టాలనుకున్నాను అంకుల్, అందుకే నేనే స్వయంగా ఇవన్నీ చేశాను. అలాగా ఈ రోజు స్పెషల్ ఏంటమ్మా? అబ్బా వంకాయ కారం పెట్టుకోరా. అబ్బా నోరూరు పోతుందో, మొక్కదని మిగతా తిట్టి పంపించండి. అబ్బా పదార్థాలు చూస్తుంటేనే కడుపు నిండిపోయింది. అయితే ఓ పని చేయండి, మజ్జి తాగి ఇంటికెళ్ళి పడుకోండి, వేడి తగ్గుతుంది. శ్రీనివాసరావు గారు అంతా బాగానే ఉంది, ఈ వేళ మమ్మల్ని అందరినీ పిలిచి భోజనం ఎందుకు పెడుతున్నారు? అబ్బా ఎన్నిసార్లు చెప్పమంటానండి, మనమంతా ఒకే కాంపౌండ్ లో ఒకే కుటుంబంలో ఉంటున్నాం కాబట్టి పిలిచాడు. ఇంకా నయం, ఇవాళ ఇళ్లలో పెళ్ళాలు వంట చేయలేదు కనుక అనలేదు. ఏం లేదు రావు గారు, నాకు మా అమ్మాయికి జీవితంలో మరిచిపోలేని రోజు ఈరోజు. సరిగ్గా 18 సంవత్సరాల క్రితం ఓ పసిగుడ్డునెత్తుకుని గమ్యం లేకుండా బయలుదేరిన నాకు ఒక మంచి మనిషి, అతని కుటుంబం పరిచయమైన రోజుది. ఆకలిస్తే నా బిడ్డకు అన్నం పెట్టి
నీడ లేని నాకు నీడనిచ్చి ఈ రోజున ఇలా ఉండగలిగామంటే దానికి కారణం ఈ ప్రసాద్ రవి. నీ రుణం నేను ఎలాగూ తీర్చుకోలేను. అందుకే కనీసం సంవత్సరానికి ఒక్క రోజైనా ఈ రోజున ఇలా సెలబ్రేట్ చేసుకోవటం మాకు అలవాటైపోయింది. వాసు, ఇంత ఆప్యాయత అనుబంధం ఉన్న మనుషులు మాకు ఆత్మీయులు కావటం మా అదృష్టం. అంకుల్, ఈ సెంటిమెంట్ సీన్ మరీ లెంగ్త్ ఎక్కువైపోయింది. ఇంతటితో ఆపి భోజనం స్టార్ట్ చేస్తే బాగుంటుందేమో. ఏరా బాబులు, అద్దియా, ఈ ఆనందంలో మా నాన్నకి నా చేత్తో అరే బాబులు, కుమ్ము మీ నాన్న, నువ్వు కుమ్మండి. అప్పుడే 4 అయిపోయిందా? నోట్స్ రాసుకోవాలి. ఏంటి నాన్న చేస్తున్నా? ఏం లేదమ్మా, ఏమి తోచక నీకు నోట్స్ ప్రిపేర్ చేస్తున్నా, రా కూర్చో. నా నోట్స్ ప్రిపేర్ చేస్తున్నావా? కానీ మామూలుగా రాస్తే ఏంటి నాన్న? నువ్వు బ్రెయిలీలో రాస్తున్నావా? బ్రెయిలీ నీకు ఒక్కదానికే తెలుసు అనుకున్నావా? నాకు కూడా తెలుసమ్మా, చూడు ఎన్ని పేజీలు తయారు చేశానో. నువ్వు హ్యాపీగా చదువుకోవచ్చమ్మా. నా కోసం ఎన్ని రాత్రులు మేలుకుని ఎంత కష్టపడి నేర్చుకున్నావు నాన్న. అబ్బే, పెద్దగా ఏం కష్టపడలేదమ్మా. నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసు నాన్న, నా కోసం ఎన్నో వదులుకున్నావు, ఎన్నో పోగొట్టుకున్నావు, ఎన్నో మానుకున్నావు, ఎన్నో అలవాటు చేసుకున్నావు. ఇప్పుడు నా కోసం ఎంతో కష్టమైన బ్రెయిలీ కూడా నేర్చుకున్నావు అవునా? ఈ గుడ్డి కూతురు మీద ఎందుకు నాన్న ఇంత తాపత్రయం? అమ్మ మీనా, ప్రేమించటం అంటే అవతల మనిషి నుంచి ఏదో కావాలనుకోవటం కాదమ్మా, అవతల మనిషికి ఏదో చెయ్యాలనుకోవటం. నిన్ను ప్రేమించే తండ్రిగా నేను ఈ మాత్రం చేయటం పెద్ద గొప్పేం కాదమ్మా. నా కళ్ళేమని ఆ దేవుడు తాను చేసిన పనికి పశ్చాత్తాపడి ఆ కళ్ళ కంటే గొప్ప కన్న తండ్రినిచ్చాడు. నీకేం చేసినట్టు తీర్చుకోగలను నాన్న? చెప్పనా? చెప్పు నాన్న, ఏమైనా చేస్తాను. ఏం లేదమ్మా, నువ్వు బాగా కష్టపడి చదివి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటే చాలు. I love you, Daddy. I love you. I do love you, Nanna. I do love you. Silence, silence. Dear students, ఎవడి కొత్త లెక్చరర్? పులిలా ఉన్నాడు అనుకుంటున్నారు కదూ? జూలు లేకుండా ఇక్కడ ఎందుకు వచ్చారా అనుకుంటున్నా వాళ్ళండి. అక్కడ ఉంటే ఏ స్మగ్లర్ చర్మం ఒలిచిపోతాడని అని నవ్వుతాను అనుకుంటున్నారా? నాకు నవ్వు రాదు, పిచ్చి కోపం వస్తుంది. ఈ కంచు కంటం కనుక రావు కోపం వచ్చిందంటే ఎవడి మీద అయినా సరే ఏదో ఒక కేసు పెట్టి పిలక పట్టుకుని కోర్టుకి ఇచ్చికెళ్ళి ఐపీసీ సెక్షన్ 203 ప్రకారం ఉరేయించేస్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్, ఆవేశంలో పొరపాటు పడ్డట్టున్నారు. ఉరి శిక్ష సెక్షన్ ఐపీసీ 203 కాదు సార్, 302. వెరీ గుడ్, కరెక్ట్ చెప్పావు. నాకు పాఠాలు నేర్పడానికి వచ్చావా? నేను చెప్పింది నేర్చుకోవడానికి వచ్చావా? అసలు ఎలా కనిపిస్తున్నాను నేను నీకు? ఎలాగో కనిపించరు సార్, ఎందుకంటే మా మీనాకు చూపు లేదు. వాట్, గుడ్డిదా? గుడ్డిదానివి నువ్వు నాకు పాఠాలు నేర్పుతున్నావా? వాట్ ఈస్ దిస్? అసలు గుడ్డిదానివి నీకు చదువెందుకు? పైగా లా కోర్సు, 125 సెక్షన్లు, కొడితే బొప్పు కెట్టేంత లావు పుస్తకాలు, కళ్ళున్న వాళ్లే చదవలేక చస్తుంటే కళ్ళు లేని దానివి నీకెందుకమ్మా కోర్టు మెట్ల మీద బోర్లా పడ్డానికి తప్ప. ఆపండి, ఏమిటా మాటలు? అది కాదండి, ఈ గుడ్డమ్మాయ్ గుడ్డిది గుడ్డిది అని పదే పదే అంటారు, మీకు తప్పుగా అనిపించడం లేదు? అదేంటండి, గుడ్డిదాని గుడ్డిది అంటే తప్ప? పోనీ కావలిస్తే చెప్పండి, ఇంగ్లీష్లో క్లాస్గా బ్లైండ్ అంటాను. స్టాప్ ఇట్! నోటికొచ్చుంటే మాట్లాడటం కాదు, ఆ అమ్మాయి గురించి మీకేం తెలుసు? ప్రతి క్లాసు ఫస్ట్ క్లాస్ మార్కులతో పాస్ అయిన ఇంటెలిజెంట్ స్టూడెంట్ మీరా. 18వ భగవద్గీతను బ్రెయిలీ లిపిలోకి ట్రాన్స్లేట్ చేసిన మేధావితను మన కాలేజీకి గర్వకారణం.
అటువంటి అమ్మాయిని అంతంత మాట్లాడడానికి మీకు సిగ్గుగా లేదు? అది బెల్ల అయింది, నాకు వేరే క్లాస్ ఉంది, నేను వెళ్ళొస్తాను. ఇలా తగులుకున్నాడు బాబు. అమ్మా మీనా, చదువు ఎంత ఉంటేనే ఆ మనిషికి సంస్కారం లేదు, అతని మాటలకు బాధపడకమ్మా. బాధ నా గురించి కాదు సార్, లోకంలో నాలాంటి వాళ్ళు ఎంతమంది ఇలా మాటలు పడుతున్నారో తలుచుకుని బాధపడుతున్నాను అంతే సార్. డియర్ స్టూడెంట్స్ అండ్ ఫ్రెండ్స్, ఇవాటి కార్యక్రమంలో ముఖ్యమైన అంశం లాలో స్టేట్ ఫస్ట్ వచ్చిన స్టూడెంట్కి గౌరవనీయులైన వైస్ ఛాన్సలర్ గారిచే అవార్డు ఇప్పించడం. వైస్ ఛాన్సలర్ శ్రీ రంగయ్య నాయుడు గారిని 4 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఏ రంగంలోనైనా ప్రథమ స్థానం సంపాదించడం చాలా గొప్ప విషయం, అందుకు ఎంతో కృషి, పట్టుదల, దీక్ష ఉండాలి. ఈరోజు లా కోర్సులో రాష్ట్రానికే మొదటి స్థానం సంపాదించిన కుమారి మీనా చూపులేని అమ్మాయి అని తెలిసి చాలా ఆశ్చర్యపోయాను. భగవంతుడిచ్చిన లోపాన్ని అధిగమించి అన్నీ ఉన్న అందరిని మించి ఆమె స్టేట్ ఫస్ట్ వచ్చినందుకు నేను మనస్ఫూర్తిగా ఆమెను అభినందిస్తున్నాను. కుమారి మీనాను వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాను. కమాన్, లెట్ అస్ గివ్ హర్ ఎ బిగ్ హ్యాండ్. అమ్మా మీనా, ఏది లేకపోయినా సాధించాలనే కోరిక ఉంటే చాలు, ఏదైనా సాధించగలవని నిరూపించిన నీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. సార్, నేను 2 మాటలు మాట్లాడచ్చా? తప్పకుండా రామా. అందరికీ వందనాలు. గుడ్డితనం లోపం కావచ్చు కానీ శాపం కాదు. చూపులేని వాళ్ళని చాలామంది చిన్న చూపు చూస్తుంటారు. వాళ్ళని అల్లరి చేయటం, తేలిక మాట్లాడటం, వేళకోళం చేయడం మానవత్వం అనిపించుకోదు. మా కోసం ప్రభుత్వం అందించే డబ్బుని, మంచి మనుషులు ఇచ్చే సహాయాన్ని ఎంతోమంది దోచుకోవడం, దుర్వినియోగం చేయడం జరుగుతోంది. అంతకంటే నేరం ఘోరం మరొకటి లేదు. మాకు చేయి అందించి సాయం చేయమని అడగం, కానీ మాటలతో మనుషులకి గాయం చేయొద్దు, స్వార్థంతో మాకు అపకారం చేయొద్దు. మీరు మా మీద చూపించాల్సింది జాలి కాదు, ప్రేమ. ఓ మంచి మాటతో ప్రోత్సాహిస్తే చాలు, మేము అన్ని రంగాల్లో అన్నీ సాధించగలమని ఆత్మవిశ్వాసంతో చెప్తున్నాను. చాలా బాగా చెప్పావమ్మా. కళ్ళు మూసుకుపోయిన చాలామందికి నీ మాటలు కళ్ళు తెరిపిస్తాయి. ఇదిగోనమ్మా అవార్డు. సార్, మరొక మాట. క్యారియన్. థ్యాంక్ యూ సార్. ఓ దీపం వెలిగిందంటే ఆ గొప్పతనం దీపానిది కాదు, దాన్ని వెలిగించిన మనిషిది. అలాగే నేను ఈరోజు స్టేట్ ఫస్ట్ వచ్చానంటే ఆ గొప్పతనం నాది కాదు. పసితనం నుంచి నా వెనకే ఉంటూ నా లోపాన్ని నేను మర్చిపోయేట్టు చేసి, నా కోసం అన్నీ తను త్యాగం చేసి, నేను గొప్ప లాయర్ని కావాలని తాను నిద్రాహారాలు మానేసి, నా కోసం బ్రెయిలీ నేర్చుకుని ఎంతో తాపత్రయపడ్డా నా పాలిట దేవుడైన మా నాన్నగారిది గొప్పతనం. నాకు చూపే కాదు, దారి చూపే అమ్మ కూడా లేదు, అయినా నాకు అన్నీ ఉన్నాయనిపించేటట్టు చేసిన మా నాన్నగారికి ఈ గౌరవం దక్కాలని, అవార్డు ఆయనకే ఇవ్వాలని వైస్ ఛాన్సలర్ గారిని కోరుతున్నాను. నాన్న రా, నాన్న నాన్న రా, నాన్న నాన్న రా, నాన్న నాన్న రా. Thank you.
ఇంత గొప్ప కూతురు కన్న మీరు చాలా అదృష్టవంతులు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సర్టిఫికెట్ తీసుకోమ్మా, తీసుకోమ్మా. థ్యాంక్ యూ సార్, తీసుకోమ్మా. గాడ్ బ్లెస్ యూ. అమ్మా మీనా, చాలు తల్లి, ఈ జన్మకి ఇది చాలు తల్లి. అమ్మా ఇదిగో అమ్మాయి. ఎస్ మేడం. ఇక్కడ మీనా ఎవరు? అదిగో అక్కడ ఉంది మేడం. ఆహా, థ్యాంక్స్. వెల్కమ్. మిస్ మీనా. ఎవరు ఎవరు అని అడుగుతున్నావంటే, నేను కట్టుకున్న చీరను బట్టి, వేసుకున్న జ్యువెలరీని బట్టి కళ్ళున్న వారికి ఎవరికైనా తెలియాలే నేను కోటీశ్వరరాలని. ఓ, నువ్వు గుడ్డిదానివి అన్నమాట. అవును, కానీ ఒక విషయం, కళ్ళున్న వాళ్ళైనా పరిచయం లేని వాళ్ళు పేరు పెట్టి పిలిస్తే ఎవరని, ఎవరు మీరనే అంటారు. గుడ్డిదానివైనా గడుసుదానివే. ఇంతకీ మీకేం కావాలి? నువ్వు మా సురేష్ నుంచి దూరం కావాలి, అదే నాకు కావాలి. అర్థమైంది. మీరు సురేష్ మేనత్త కౌసల్యాదేవి గారన్నమాట. అన్నమాట అది, ఇక ఉన్న మాట కూడా చెప్తా విను. నేను సురేష్ మేనత్తనే కాదు, వాడి పెంపుడు తల్లిని కూడా. వాడి ఆటపాట, మంచి చెడు అన్నీ చూసిందాన్ని. వాడి పెళ్లి కూడా లక్షణమైన పిల్లతో జరిగితే కళ్ళారా చూడాలనుకునేదాన్ని. అంతేగాని ప్రేమ పేరుతో కిరాణా కొట్టు కళ్ళు లేని పిల్లవాడిని పెళ్లి చేసుకోవాలనుకుంటే చూస్తూ ఊరుకునేదాన్ని కాదు. ఇంతకీ ఈ విషయం మీరు సురేష్తో చెప్పారా? ఎవరైనా ఆకాశానికి నిచ్చెన వేయాలనుకుంటే బుద్ధి చెప్పాల్సింది ఆకాశానికి కాదు, నిచ్చెన వేసేవాళ్ళకి. చూడు, ఐఎమ్ సారీ, నువ్వు చూడలేవు కదూ, అట్లీస్ట్ విను. ఈ కుంటి గుడ్డి మూగా చెవుడు ఇలాంటి వాళ్ళంటే నాకు అసహ్యం. ఐ హేట్ దెమ్. వాళ్ళని నా వాళ్ళని చెప్పుకోవడానికి నాకు సిగ్గుచాటు. వాళ్ళని దూరంగా ఉంచడానికి నేనే పనైనా చేస్తాను. నీకు విషయం చెప్పనా? నా కన్నబిడ్డ పుట్టు గుడ్డిదని తెలియగానే దాన్ని కోర్టు మెట్ల మీద వదిలేసింది. దాన్ని పెంచుకుందామని పట్టుబట్టినందుకు కట్టుకున్న మొగుడిని కూడా కాదనుకుని విడాకులు తీసుకున్న దాన్ని నేను. 5 ఏళ్ల తర్వాత నా గుడ్డి కూతురు ప్లాట్ఫామ్ మీద అడుక్కుంటూ కనిపిస్తే రూపాయి ధర్మం చేసేనే గాని దగ్గరికి తీసుకుని దాన్ని. అలాంటిది నా కొడుకులాంటి సురేష్ నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటే నేను ఒప్పుకోను. ఇదిగో, లోకంలో ప్రతిదానికి ఒక రేటు ఉంటుంది. నీ గుడ్డి ప్రేమ రేటెంతో ఈ బ్లాంక్ చెక్ మీద రాసుకుని తీసుకో. సురేష్ని శాశ్వతంగా మర్చిపో. వస్తా. బాగానే పెంచుతున్నారే, అనాథ కాకూడదని పెంచేది ఇలా అడుక్కునే దానిలాగా చేయడానికేనా? వేనీళ్ళకి చన్నీళ్లు తోడన్నట్టు మీ ముష్టి ఉద్యోగ జీతానికి దాని ముష్టి డబ్బులు కూడా తోడైతేనే కాస్త కడుపు నిండా తినొచ్చు. ఈ కుంటి గుడ్డి మూగా చెవుడు ఇలాంటి వాళ్ళంటే నాకు అసహ్యం. ఐ హేట్ దెమ్. నా కన్నబిడ్డ పుట్టు గుడ్డిదని తెలియగానే దాన్ని కోర్టు మెట్ల మీద వదిలేసింది దాన్ని. మీనా, ఏం చేస్తున్నావు అమ్మా ఇక్కడ? ఏంటి తల్లి, ఏమైందమ్మా? ఇవాళ అమ్మను కలిశాను నాన్న. మీనా, ఒకప్పుడు ఈ రూపాయి ముష్టిగా వేసిన అమ్మ ఈరోజు లంచంగా చెక్కిచ్చింది నాన్న. నువ్వు నువ్వెవరిపో తనకు తెలిసిపోయిందమ్మా? లేదు నాన్న, ఈ చెక్కిచ్చి తన మేనల్లుడు సురేష్ని మర్చిపోమంది.
నన్ను నిన్న విషయం అడగనా? అడుగు తల్లి. ఆ రోజు ప్రసాద్ అంకుల్తో నువ్వు అమ్మ సురేష్ మేనత్ అనే విషయం మాట్లాడు, అవునా? అవునమ్మా, నాకు ఆ రోజే తెలిసింది. ఆ నిజం నీకు తెలిస్తే నువ్వు బాధపడతావని నీకు చెప్పలేదు. ఇప్పుడు నాకు ఆ నిజం తెలిసింది నాన్న. ఇప్పుడు నేను అనుకున్నది ఏంటో తెలుసా? చెప్పమ్మా. ఏవైనా సరే సురేష్ ని పెళ్లి చేసుకోవాలని. మీనా? అవును నాన్న. అమ్మ కారణంగా నీ జీవితానికి అన్యాయం జరిగింది, నా జీవితానికి అన్యాయం జరిగింది. ఇప్పుడు సురేష్ జీవితానికి అన్యాయం జరగబోతోంది. ఇంతమంది బ్రతుకుల్ని అన్యాయం చేసే హక్కు ఆమెకు లేదు. అందుకే నేను సురేష్ని పెళ్లి చేసుకుని తీరతాను, ఆమెకు బుద్ధొచ్చేట్టు చేస్తాను.